Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP-లోకి టీడీపీ కీలక నేత జగన్కు దెబ్బేసిన మేకపాటికి షాక్. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి కంచుకొట్టగా ఉన్న నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్గా మారారు. ఈ మూడు నియోజకవర్గాలలో వైసీపీ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. అందులో రెండు నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను నియమించింది. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం పైన ఫోకస్ చేసింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అక్కడ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో వైసీపీ కొత్త ఇన్ఛార్జిలుగా నేదరమల్లి రామకుమార్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆత్మకూరు విషయంలో మాత్రం పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం పైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎం జగన్తోనే కలిసి నడుస్తామని రాజమోహన్ రెడ్డితో పాటుగా ఎంపీ విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు మేకపాటి కుటుంబానికి కోటగా ఉన్న ఆత్మకూరులో తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన టీడీపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాఘవేంద్రరెడ్డితో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చర్చలు జరిపారు. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు బొమ్మిరెడ్డి దూరంగా ఉంటున్నారు. గతంలో బొమ్మిరెడ్డి వైసీపీ నుంచి వెంకటగిరి టికెట్ ఆశించారు. తొలి నుంచి ఆనం వర్గంలో కీలకంగా పనిచేసిన బొమ్మిరెడ్డి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. ఆత్మకూరు సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి దీనిపైన హామీ దక్కలేదు. గతంలో పీఆర్పీ నుంచి పనిచేశారు. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి దాదాపు దూరమయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించిన తీరుపైన రాజమోహన్ రెడ్డి తప్పుపట్టారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచనల మేరకే అక్కడ కొత్త ఇన్ఛార్జ్ను నియమించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వచ్చే ఎన్నికలలో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎం జగన్ ఇంకా ఎవరి విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికల తర్వాత కొత్త ఇన్ఛార్జ్తో సహా ఆత్మకూరుకు సంబంధించి వైసీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమోహన్ రెడ్డి వేగంగా వేస్తున్న అడుగులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి షాక్గా మారుతున్నాయి.